హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బిఎస్టీ మూవీ ఛానల్. మన రజనీకాంత్ గారు 170 ఫిలిం గురించి మాట్లాడుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటి క్యాస్ట్ అండ్ క్రో ఉంది. అండ్ మన బన్నీ గారు చనిపోబోతున్నారంట పుష్ప 2 మూవీలో. మన సలార్ మూవీకి గట్టి పోటీ ఇచ్చిన ఉన్నారు నార్త్ డిస్ట్రిబ్యూటర్స్. నిజంగా చెప్పాలంటే ఉదయ్ కిరణ్ గారి చావుకి రాజమౌళి కూడా ఒక రీజనే. ఈ అప్డేట్స్ అన్ని క్లియర్గా తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నారా, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చలో క్లియర్గా తెలుసుకుందాం. తలైవా 170 మూవీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ తలైవా 170 అనగానే మనకు గుర్తొచ్చేది మన రజనీకాంత్ గారు సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నారు అని. మనకు తొందరలోనే 170 మూవీ తర్వాత 171 లోకేష్ కనకరాజ్ మూవీ ఉంది. ఆ తర్వాత మూవీస్ నుంచి టోటల్గా రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. సో 170 మూవీని చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటాం మనం. ఈ మూవీలో రానా, ఫహద్ ఫాసిల్, అమితాబ్ బచ్చన్ అండ్ హీరోయిన్స్గా రితికా సింగ్, మంజు వారియర్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. సో రజనీకాంత్ గారు హీరోగా వీళ్ళందరూ సపోర్టింగ్ రోల్స్లో వేయబోతున్నారు. అండ్ విలన్ ఎవరు అండ్ సపోర్టింగ్ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి ఇంకా క్లారిటీ రాలేదు. దీని షూటింగ్ వచ్చేసి మనకు అక్టోబర్లోనే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ 2024 అక్టోబర్ ఆర్ నవంబర్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ మాత్రం స్కై హైలో ఉన్నాయి. దీని మ్యూజిక్ డైరెక్టర్గా చేసేది మన అనురుధే. సో అనురుధ్ అంటే మనకు తెలుసు కదా, బీజిఎమ్స్ గట్టిగా ఇస్తాడు. అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రతి బీజిఎం ఇవ్వబోతున్నాడంట. ఇది హైలైట్గా మారబోతుంది అనురుధ్ అండ్ మన రజనీకాంత్ గారి కెరియర్లోనే. సో దీని తర్వాత లోకేష్ కనకరాజ్తో కూడా ఒక గట్టి మూవీ ఉంది మన రజనీకాంత్ గారికి. ప్రభాస్ అన్న మీద పగబట్టేసారు ఈ నార్త్ గాళ్ళు. ఇప్పటికే ప్రభాస్ అన్న ఆదిపురుస్తోని బాగా నెగిటివిటీ వచ్చింది. సో దాని తర్వాత సలార్ మూవీతో గట్టి కంబ్యాక్ ఇస్తున్నామని ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్యాన్సే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ అన్న కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తుంది. అలాంటి ప్రభాస్ అన్న మీద గట్టిగా ప్లాన్ వేసారు బాలీవుడ్ గాళ్ళు. ఇప్పటికే జవాన్ మూవీ, పఠాన్ మూవీతో 1000 crores క్రాస్ చేసి షారుఖ్ ఖాన్ బాగా ఫామ్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన December 22కి వస్తున్నాడని కొంతమంది అంటున్నారు, కొంతమంది December 22కి వస్తలేడని పోస్ట్పోన్ అయిందని అంటున్నారు. నిజంగా ఒకవేళ వస్తే మాత్రం గట్టి పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ప్రభాస్ అనే థియేటర్లు దొరకకుండా డిస్ట్రిబ్యూషన్లో చాలా తేడా వచ్చేలా బాగా ప్లాన్ చేస్తున్నారు. నిజంగా పోటీ జరిగినా జరగకపోయినా నార్త్లో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రభాస్ అన్న టార్గెట్ చేసి థియేటర్స్ రాకుండా ప్లాన్ చేస్తున్నారంట. ఇది ఎంతవరకు నిజమంటే కొన్ని ఆర్టికల్స్లో కూడా ఇది క్లియర్గా చూపించారు. ఒకవేళ నార్త్ మూవీస్కి ఆ టైంకి వేరే డిస్ట్రిబ్యూటర్స్తో సోలార్ రిలీజ్ జరిగినా, సోలో రిలీజ్ దొరక్కపోయినా కూడా సలార్కి గట్టి టీఆర్ఎస్ ఇచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్నారు మన ప్రశాంత్ నీల్ గారు. సో హోప్ చూద్దాం ఎలా జరగబోతుంది ఈ ఫైట్. అండ్ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ ఫైట్లో గెలిచే మాత్రం సలారే, ఇది నో డౌట్. ఏంటి మన ఉదయ్ కిరణ్ చనిపోవడానికి రాజమౌళి గారు కూడా ఒక రీజనా? నిజంగా అసలు ఏం జరిగిందంటే, ఒకప్పుడు మనకి రాజమౌళి అండ్ నితిన్ కాంబినేషన్ వచ్చిన సై మూవీ గురించి తెలిసిందే కదా. ఆ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో కూడా తెలుసు మనకి. అయితే ఈ సై మూవీకి ఫస్ట్ కన్సిడర్ చేసిన హీరో వచ్చేసి మన ఉదయ్ కిరణ్ గారు అంట. అప్పట్లో రాజమౌళి గారు ఉదయ్ కిరణ్ గారితో ఒక మూవీ తీయాలని అండ్ సై స్టోరీ కూడా ఆ మూవీకి పర్ఫెక్ట్ అని ఉదయ్ కిరణ్ గారు ఫిక్స్ చేశారంట. కానీ అప్పట్లో ఉన్న సినిమా పెద్దలు అండ్ కొంతమంది ఉంటారు కదా పాలిటిక్స్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు రాజమౌళి గారిని వెనక్కి లాగి ఈ మూవీలో నువ్వు ఉదయ్ కిరణ్ హీరోగా పెట్టుకుంటే మేము డిస్ట్రిబ్యూట్ చేయము అండ్ ప్రొడ్యూస్ కూడా చేయము అని వార్నింగ్ ఇచ్చారంట. సో ఏం చేయాలో తెలియక రాజమౌళి గారు ఈ మూవీని తర్వాత నితిన్ గారితో తీశారు, మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అప్పటికే ఉదయ్ కిరణ్ గారు కొంచెం డిప్రెషన్లో, మ్యారేజ్ లవ్ విషయంలో కొంచెం డిప్రెషన్లో ఉన్నారంట. అప్పుడు కొన్ని మూవీస్ ఫెయిల్ అయ్యాయి, బ్లాక్ బాక్స్ దగ్గర కూడా మంచి కలెక్షన్స్ లేవు. అప్పటికే డిప్రెషన్లో ఉన్న ఉదయ్ కిరణ్, సో ఆ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చేవాడు. కానీ ఇలా పాలిటిక్స్ జరగడం వల్ల, రాజమౌళి వల్ల ఇలా వెనక్కి తగ్గడం జరిగింది. దాని తర్వాత ఈ డిప్రెషన్లు, మళ్ళీ కొన్ని మూవీస్ రావచ్చడం, రాకపోవడం, డిప్రెషన్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారు. సో అలా రాజమౌళి అండ్ మన ఉదయ్ కిరణ్ సూసైడ్కి కనెక్షన్ ఉందని చాలా ట్రెండ్ అవుతుంది న్యూస్. మీరేమనుకుంటారు, నిజంగానే రాజమౌళి అండ్ ఉదయ్ కిరణ్ గారు సూసైడ్కి కనెక్షన్ ఉందా లేదా? కింద కామెంట్ చేసి చెప్పండి. ఏంద్రా బాబు, పుష్ప 2లో అల్లు అర్జున్ చనిపోతాడా? అయితే పుష్ప 3లో హీరో ఎవరు? పుష్ప 3 అసలు ఉంటుందా ఉండదా అని చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా తీర్చేసా. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అల్లు అర్జున్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఆయన కొత్త కొత్త వర్సటైల్ క్యారెక్టర్స్. అండ్ పుష్ప 1లో ఎంత డిఫరెంట్గా ఉంటారో పుష్ప 2లో దానికి మించి డిఫరెంట్గా ఉండబోతున్నారంట. అండ్ పుష్ప 2లో యాక్టింగ్ చూశాక ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని ఆ మూవీకి పనిచేసిన చాలామంది అంటున్నారు. సో అంత డిఫరెంట్గా యాక్ట్ చేసిన పుష్ప క్యారెక్టర్ని చంపేయాలంటే గట్స్ ఉండాలని చెప్పొచ్చు సుకుమార్ గారికి. పుష్ప 2 ఎండింగ్లో ఒక పోలీస్తో ఫైట్ జరగబోతుందంట. ఎదురు కాల్పులో మన అల్లు అర్జున్ కూడా చనిపోతాడంట. సో పుష్ప 3 ఉంటుందా ఉండదంటే పుష్ప 3 కూడా ఉంది. సో దాంట్లో హీరో ఎవరు ఉంటారు, వేరే హీరో ఉంటారో కాదు, కానీ మన అల్లు అర్జున్ పుష్ప ఎండింగ్లో చనిపోతారు కదా, ఆయన కొడుకే పుష్ప 3లో హీరోగా ఎంట్రీ ఇస్తారంట. ఈ పుష్ప 2లో అల్లు అర్జున్ ఎలా చనిపోయారు, ఎవరు చంపారో వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటారంట పుష్ప 3 మూవీలో. అది ఇంకా ఫ్యాన్ థియరీయో లేకపోతే మూవీ నుంచి లీక్ అయిన థియరీ ఇంకా క్లారిటీ రాలేదు. మూవీ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. టీజర్ ట్రైలర్ వస్తే మనకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది నిజంగా పుష్ప 2లో చనిపోతారా చనిపోవడానికి. ఇప్పటివరకు అయితే ఇది జస్ట్ ఫేక్ న్యూసే, దీన్ని ఎవరు నమ్మకండి.